హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి ఫుల్ ఫిష్తో అమ్మ ఒక వెరైటీ రైస్ అయితే చేసింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అన్నీ కూడా నేను చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఎవరైతే ఫిష్తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోరుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో అయితే బాగా నచ్చుతుంది ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి ముందైతే మనకి సైజ్ ఏది కావాలో ఒక ఫిష్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా పైన అంతా తీసేసిన తర్వాత మనం చేపనైతే కోయించకూడదు అనమాట ఇలా పొట్టులో ఉన్నాయన్నీ కూడా తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇంటికి తెచ్చుకొని మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కళ్ళు మీకు ఇష్టం లేకపోతే కళ్ళుని తీసేయచ్చు తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి పొట్ట లోపల మొత్తం అంతా కూడా కడిగేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగ కొంచెం బ్లాక్ అంతా పోయేంత వరకు ఇలాగ చాకుతోటి క్లీన్ చేసేసుకోండి ఫిష్ అంతా ఇలాగే ఉండాలి ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని చేపని తర్వాత అల్లం వెల్లుల్పే పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలానే కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ పసుపు అలానే కారం స్పైసీ ఎంత తింటారో అంత వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి నిమ్మకాయని మధ్యలో కట్ చేసుకొని ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇలా జ్యూస్ మనం కారం ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా అందులో పిండేసుకోండి పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నిమ్మగ చెక్కలు ఉంటాయి కదా ఈ నిమ్మ చెక్కల్ని చేపకి పైన ఇలా పూసేసేయండి నీసి వాసన లేకుండా ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత ఈ చెక్కలు దీని లోపల పెట్టేసుకోండి మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు ఇక్కడ మనం లాస్ట్ వరకు కూడా ఈ చెక్కలు అనేది మనం వండేసిన తర్వాత కూడా అలానే ఉంటాయి తినేటప్పుడు తీసి పడేయచ్చు అనమాట ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం చేపకి అంతటికి అప్లై చేయాలి ఇంకా చేపకి మొత్తం అంతా కూడా ఈ మసాలని పట్టించేయాలి ఇలా లోపల కూడా పట్టించేయండి ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనం మసాలాలు అవన్నీ వాడట్లేదు అనమాట దీనికి ఇలా మొత్తం అంతా పట్టించేసిన తర్వాత ఇక్కడ మధ్యలో చిన్న ఘాట్లు పెట్టుకుంటే పెట్టుకోండి మసాలా అంతా కూడా లోపలికి వెళ్తుంది ఇలా మనకి ఫిష్ అంతా కూడా పట్టించేస్తాం కదా ఉప్పు కారం పసుపు అంతా కూడా ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మన రైస్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాం ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా కరివేపాకు అలా కొత్తిమీర అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము ఇలా అన్నీ రెడీ చేసుకొని చక్రాలాగా కోసుకోండి ఉల్లిపాయలు టమాటాలు కూడా రౌండ్గా ఉండాలి ఇక్కడ కొన్ని అయితే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ముందే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం పెద్దదే పెట్టుకోండి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఒక రౌండ్ అంతా కూడా ఉల్లిపాయలు పేర్చుకుంటూ వచ్చేసేయండి దానిపైన మళ్ళీ టమాటాలు పేర్చుకుంటూ రావాలి ఒక లేయర్ అంతా ఉల్లిపాయలు ఒక లేయర్ అంతా టమోటాలు ఇలా అన్నీ పేరు చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోండి అలానే పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు తర్వాత కొద్దిగా సాల్టు ఇక్కడ ఆల్రెడీ మనం చేపకేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఉప్పు కారం అంతా కూడా ఇప్పుడు లైట్గా కారం చల్లుకోవాలి ఇలా ఉప్పు పసుపు కారం అన్నీ కూడా వేసుకున్న తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలానే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి కొంచెం ఇవన్నీ కూడా మగ్గిపోవాలన్నమాట మగ్గేంత వరకు వేయించుకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ దీంట్లోకి కొద్దిగా పసుపు అలానే కొంచెం ఉప్పు ఇక్కడ ఏంటంటే మనం వేస్తాం అన్నమాట కొంచెం కారం ఫిష్కి విడిగా వేసాము అలాగే ఇందులో విడిగా వేసాము ఇంకో ప్యాన్లో కూడా విడివిడిగా అందుకే కొంచెం కొంచెం వేసుకోండి చూసుకొని ఇలా వేగిన తర్వాత వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి సగం బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా మగ్గుతున్నాయి కదా వీటిల్ని ఇలా ఉంచేసేయండి సిమ్లో పెట్టి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని చేప వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇదేంటంటే చేప వేయించడానికి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టింది ఇక్కడ ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మనం ఇక్కడ మొత్తం అంతా కూడా మసాలా పట్టించిన ఫుల్ ఫిష్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ప్యాన్లో వేసేసుకోండి ఈ చేప అంతా కూడా అటు సైడు ఇటు సైడు బాగా కాలిపోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి మనం టమాటాలు ఉల్లిపాయలు పేర్చుకునేది ఉంది కదా ఆ గిన్నెలో వేసేసుకోండి ఆ మసాలా అంతా కూడా ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదా ఇంకొక సైడ్ తిప్పుకున్నాము ఇక్కడ మీరు ఏంటంటే పెద్ద ప్యాన్ పెట్టుకోండి చేప అంతా కూడా ఒకేసారి వేగేటట్టు ఇక్కడ ఒక సైడ్ కాలింది కదా ఇంకొక సైడ్ కూడా చేపని రెండు సైడ్లు కూడా మనం ఫ్రై అలా చేసుకుంటామో అలా రెండు పక్కల కాల్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మధ్యలోకి మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అందులో స్టఫ్ లాగా పెట్టేస్తున్నాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేయించుకున్నాం కదా మనం లైట్గా అది ఈ చేపకి మధ్యలో పొట్ట దగ్గర కట్ చేసాం కదా దాంట్లోకి లోపలికి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు ఉల్లిపాయలు పేర్చుకున్న గిన్నె ఉంది కదా ఈ చేపను తీసుకొచ్చి ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి చేప మొత్తం పట్టేటట్టు ఇక్కడ నాకైతే కొంచెం చిన్న గిన్నె అయింది ఇలా అయిపోయిన తర్వాత మనం అన్నం ఉంటుంది కదా తొంభై శాతం వరకు ఉడికించుకున్న అన్నాన్ని దీనిపైన లేయర్ లాగా వేసేసుకోండి అన్నం పూర్తిగా ఉడకకూడదు ఓన్లీ నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఏమి లేకుండా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని మనం దమ్ బిర్యానీకి ఎలాగైతే వేస్తాం అలాగా ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడైతే మనకి రైస్ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిపైన ఒక గిన్నె వేసుకొని ఇలా ఇచ్చేయండి ఇదంతా కూడా మనం కింద టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ పేర్చుకున్నాం కదా అవంతా కూడా ఇలా మనకి పైకి వస్తాయి అనమాట గిన్నె తిప్పినప్పుడు ఈ మసాలాతోటే మనం ఈ రైస్ అంతా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది చూసిన ఇక్కడైతే చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా మనకి ఫుల్ ఫిష్ అంతా కూడా ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మనం ప్లేట్లలో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట ఈ ఫిష్ ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందరం పంచుకోవచ్చు ఇక్కడ ఒకటి తీసుకున్నాం కదా మీకు కావాలంటే రెండు కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్లేస్లో ఇంకొక చేప కూడా మనం పెట్టేసి ఇలానే వండేసుకోవచ్చు ఇక్కడ మన అడుగున గిన్నెలో మసాలా ఉంది కదా ఈ మసాలా తోటి మనం రైస్ అంతా కూడా కలుపుకోవచ్చు అనమాట లేదంటే చేప పులుసు ఉంటుంది కదా చేప పులుసు వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది ఇక్కడైతే మనకి గ్రేవీ ఉంది కదా మన బిర్యానీలోకి ఎలా తింటాం దమ్ బిర్యానీలో అలానే సేమ్ ఇక్కడ కూడా మనకి మసాలా అనేది ఉంది కాబట్టి మనం దీంతో కూడా రైస్ తినచ్చు చేపని ఒకే విధంగా తినడం ఇష్టం లేని వాళ్ళకైతే ఈ వీడియో బాగా అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా చేసాం కాబట్టి చూసినా ఇక్కడైతే మనకి చేప బాగా కుక్ అయిందనమాట ఎంత బాగా కుక్ అయిందో చూస్తున్నారా మీకు కూడా నోరూరుతుందా ఐ థింక్ ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరొక వీడియోతో కలిస్తే అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్